రైతుల పండుగ, పాడి పండుగ, పంటల పండుగ, ఆనందాల పండుగ, ధాన్యపు రాశుల పండుగ, ఇంకా చెప్పాలి అంటే ప్రకృతి పండుగ, మట్టి పండుగ, మట్టితో మమేకమైనటువంటి ప్రజల పండుగ. ఇటువంటి పండుగను అంతే సాంప్రదాయబద్ధంగా ఈనాడు మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరిత సూర్యస్య పూర్వస్మాద్ రాశే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అని అంటారు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది అని అంటారు. ఇది పుష్యమాసంలో వస్తుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో మనం సంక్రాంతిని జరుపుకుంటాము. ఈనాడు భోగి, ధాన్యపు రాశుల్ని ఇంటికొచ్చిన పంటతో భోగ భాగ్యాలతో నిరంతరం ఉండాలని కాంక్షించు జరుపుకుంటే భోగి. రేపు సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలు, గాలిపటాలు, పిండి వంటలు ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కనుమ రోజు మనందరికీ తెలిసినట్టుగా పూజలు, క్రతువులు, నోములు ప్రతి గృహిణి, ప్రతి గడప జరుపుకుంటూ ఉంటుంది. ఈ మూడు రోజులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 365 రోజులు ఇంతే సుభిక్షంగా, ఇంతే ఆనందంగా, ఇంతే పచ్చగా ఉండాలి. అది కూడా మన ముఖ్యమంత్రి వర్యుల గారి పాలనలో ఈ సుభిక్షత కొనసాగాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గంగిరెద్దుల ఆట కూడా మనం చూశాము. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గంగిరెద్దుల విన్యాసం మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాము. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని మనం గ్రామాల్లో గంగిరెద్దులు అవి వచ్చి ఆడుతూ పాడుతూ అలరిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇప్పుడు గొబ్బెమ్మ డ్యాన్స్ చేయడానికి కళాకారులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక వెంకటేశ్వర స్వామి వారి శాస్త్రీయ సంగీతానికి నృత్య ప్రదర్శన చేయవలసిందిగా కళాకారుల్ని కోరుతున్నాము.